రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి గురువారం చివరి రోజు కావడంతో తూర్పు గోదావరి జిల్లా మండపేట కపిలేశ్వరపురం గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారాలు పోటాపోటీగా సాగాయి. అంగర పంచాయతీలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న వాసా కోటేశ్వరరావుకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో మండపేట నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని, సేవా తత్పరుడైన కోటేశ్వరరావుకు కేటాయించిన మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. सर्पंच गा तननु आशीर्वदिस्ते पंचायती अभिवृद्धि चेसी चूपुतानानी కోటేశ్వర రావు अन्नारु. గ్రామంలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంగుమల్ల రాంబాబు, పెద్దంశెట్టి రామస్వామి, సాంకాబత్తుల స్వామికాపు, పెద్దంశెట్టి వీరబాబు, ఎర్ర వీరన్నతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అలాగే రాయవరం మండలం వెంటూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మట్టపర్తి శ్రీనివాస్ గురువారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు గెలిపిస్తే అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. పంచాయతీకి వచ్చే ఆదాయంలో ప్రతి పైసా గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తూ ప్రజలతో ప్రజా ఆడిట్ నిర్వహిస్తానన్నారు. సర్పంచ్ గా పనిచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించాలని, సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. వెంటూరు గ్రామంలో 14 సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి యూనిటా వెంటూరు అనే సంస్థ ఏర్పడిన సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా రైతుల గురించి, ధరల గురించి, వారి పోరాటం గురించి వారు చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారు నన్ను యూనిట్ ఆఫ్ వెంటూరు తరపు నుంచి ఒక సర్పంచ్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని కోరారు. వారి ఆహ్వానాన్ని మన్నించి నేను ఈ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి రాజకీయాల్లో విలువలు పాటించవలసినటువంటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి అటువంటి విలువలు పాటించకుండా గ్రామంలో ఇరు వర్గాలుగా ఏర్పడి గ్రామ సమస్యల ఎలక్షన్ ముందు వేరుగా ఉండటం, ఎలక్షన్ అయితే ఒకటి కావడం వల్ల గ్రామంలో సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. మరి వీటన్నిటి పరిష్కరించి మరి ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా గ్రామంలో అభివృద్ధికి ముందుకు వెయ్యాలని యూనిట్ ఆఫ్ వెంటూరు వారు దృఢదక్షంతో ఉన్నారు. ఇరు వర్గాల వారు మరి ఈ మొన్న నామినేషన్ ప్రక్రియలో కూడా ఒక వార్డు మెంబర్కి నామినేషన్ కూడా ప్రపోజ్ చేయడానికి ఎవరిని రానకుండా అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి యూనిట్ ఆఫ్ వెంటూరు వారి నుంచి ఇంకా అనేక ఒత్తిడి తీసుకొచ్చి ముందుకెళ్లడంగా ఉండకుండా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు మంచిది కాదు. మనందరం కూడా గ్రామ అభివృద్ధికి కట్టుబడి అందరూ అంకితభావంతో చేయాలి. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలతో రాజ్యాంగ విలువలు మనకి ఇవ్వడం జరిగింది. మరి వాటి కోసం మనందరం కూడా సమైక్యంగా పనిచేసి గ్రామ అభివృద్ధిని చేసుకుంటూ దేశ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. మరి రైతులు గిట్టుబడటంలో కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. మరి ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడం వల్ల రైతులకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా రైతు ఉద్యమాన్ని పట్టించుకోకుండా, రైతుల సమస్యలు చేయకుండా అనగదొక్కే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి వ్యవస్థలు మనకి వల్ల మనకి ఎంతో చేటు కలుగుతుంది. రైతులు ఎంతో తీవ్రంగా ఆర్థిక పరిస్థితుల్లో నష్టపోతున్నారు, పట్టణాలకు వలసపోతున్నారు. పల్లెల్లో అనేక మంది నిరుద్యోగులుగా ఉండిపోతూ పట్టణాలకు వెళ్ళి అక్కడ జనాభా పెరిగి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి వ్యవస్థల గురించి ముందుకు వెళ్ళాలంటే మనందరం గ్రామ స్థాయిలో మరి ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్మూలించుకొని అందరూ సమైక్యంగా ఒక రాజ్యాంగ స్ఫూర్తితో మనం నడుచుకుని గ్రామాభివృద్ధి కృషి చేయాలని అందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను.